సార్ సార్ బార్ క్లోజ్ అయ్యే టైం అయింది సార్ లేవండి సార్ సార్ ఏంట్రా సార్ ఫుల్గా తాగి పడిపోయాడు సార్ ఇది మనకు అలవాటేగా ఇంతకి పిలిచాడా ఇచ్చాడు టిప్పు కూడా ఇచ్చాడు సార్ ఆ టింకర్స్ కాబట్టి కాల్చే వాడు వచ్చి వేసుకెళ్తాడు టిప్పు నీకు లాస్ నాకు హలో భయ్యా ఓకే 2 మినిట్స్లో ఉంటాను నమస్తే భయ్యా నా కస్టమర్ ఆడా లోపల ఉన్నాడు ఐ యామ్ ది ప్యాసింజర్ ఐ లవ్ యు ఐ లవ్ యు టూ యాడ దించాలి దించుడుత రాజు ముందు ఎక్కించు ఆయ్ నేను ప్రీపెయిడ్ ప్లేస్ ఫేర్ కన్ఫర్మ్ అయ్యాకే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నీ పేమెంట్ లో నా కమిట్మెంట్ ఎంత అయింది దిస్ ఇస్ 1000 రూపీస్ టేక్ దిస్ ఎంజాయ్ ది చేంజ్ కానీ ఇది 500 బట్ పర్లేదా హలో విజయ్ బార్ అండ్ రెస్టారెంటా 2 మినిట్స్ హలో మాస్టర్ ఎప్పుడు ఎక్కామని కాదు ఎంత ఎక్కిందని పాయింట్ నాకు ఫుల్ ఎక్కింది ఫస్ట్ మనం డ్రాప్ చేయి చీప్ లిక్కర్ మీకే చిన్న పొరగాళ్ళ మారా 25 ఏళ్ళ పెద్దోళ్ళం పని భయ్యా 70 డబ్బేంటి నాకి 2 ఏళ్ళ T20లో పోతే యాక్సిడెంట్ అవుతాయా బాబు డ్రైవింగ్ నాకి 180లో పోదాం స్లోగా పోదాం నాకెవరో బాబు 3 వందలు వెళ్ళిపోతాం బ్రదర్ డ్రైవింగ్ నాకి నేను నడుపుతా అరే ఏమో దీవ ఏమైంది అరే బాబు నా కార్ ఖరాబ్ అయిపోతే పిచ్చి నాది టేబుల్ నెంబర్ 4లో తాగుబోతు ఎక్కడ హలో భయ్యా భయ్యా
నా ఫ్రెండ్లోనే ఉన్నాడు. ప్రపంచం మొత్తంలో ఏడుగురు మనుషులు ఒకే పోలుతూ ఉంటారంట, గందులో ఈడోడు లైట్లే. ఇటు తాగి నీకు పుట్టిండు, నేను తెచ్చి నీకు పుట్టినా. భయ్యా ఎక్కడికి పోవాలి? చీకటి చీకటిలో కలిసే వరకు, ఆ సూర్యుడు శుభోదయం చెప్పే వరకు. ఏదైనా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళా. సేఫ్? ఇప్పుడు నీ సేఫ్ ప్లేస్కి ఎక్కడికి తీసుకెళ్ళాలి?